Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kanna Padavi Gudipovadaniki Ayana Punyamainata Kanna Lakshminarayana BJP Adhyakshudiga Badhyatalanu Chepatti 2 Samvatsaralu Datindi. Gata Ennikala Samayamlone Kanna Lakshminarayana Party Badhyatalanu Chusina APLO Notaku Minchi Votlu Partiki Raledu. Ayana Poti Chesina Sthanam Nunchi Kuda Vatami Palayaru. Aite Ennikallo Vatami Sahajam. వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలి. కానీ కన్నా లక్ష్మీనారాయణ మాత్రం వన్ సైడ్గా వెళుతున్నారని పార్టీలోని కొన్ని వర్గాల నుంచి చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నేతలతో కన్నా లక్ష్మీనారాయణ అంటకాగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సుజనా చౌదరి చెప్పినట్లే కన్నా లక్ష్మీనారాయణ చేస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. సుజనా చౌదరి టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మిన బంటు కావడంతో రాజధాని అమరావతి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో సుజనా చౌదరి డైరెక్షన్లోనే కన్నా లక్ష్మీనారాయణ నడిచారన్న విమర్శలున్నాయి. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కన్నా లక్ష్మీనారాయణపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని, చంద్రబాబు నుంచి కోట్ల రూపాయలను కన్నా లక్ష్మీనారాయణ అందుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలను కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరే తిప్పికొట్టాల్సి వచ్చింది. పార్టీలో ముఖ్యులెవరూ ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణకు అండగా నిలవలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కన్నా లక్ష్మీనారాయణ 3 రాజధానుల బిల్లులపై గవర్నర్కు లేఖ రాయడం కూడా వివాదమైంది. ఈ విషయాన్ని బీజేపీలోని ఒక వర్గం నేతలు తప్పుపట్టారు. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ అధిష్టానం అక్షంతలు వేసిందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇవన్నీ కలిసి కన్నా లక్ష్మీనారాయణ పదవికి అసలు పెట్టాయంటున్నారు. ఏపీలో బీజేపీ పెద్దగా పుంజుకోదని తెలిసినా గత ఎన్నికల సమయంలో మోదీ షాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రచారం చేసిన చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం ఉందన్న ఆరోపణలపైనే కన్నా లక్ష్మీనారాయణ పదవి ఊడిందన్నది ఇప్పుడు బీజేపీలో హల్చల్ చేస్తున్న టాక్.